మన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని 18 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న గౌరవ పార్టీ ఆఫీస్ సెక్రటరీ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, ముందుకు రండి. సీనాను ముందుకొచ్చి కూర్చోండి, ముందుకొచ్చి కూర్చోండి. రామ్ వారిని ముందుకు రండి. గౌరవ పెద్దలు, మా శాసన మండలి సభ్యులు, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎవరు ఉన్నా లేకున్నా తాను మాత్రం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, పార్టీ కార్యకర్తలను ఈ కేంద్ర కార్యాలయంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభాపతి గౌరవనీయులు కేఆర్ సురేష్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్ గారు, బీవీ పాటిల్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మదన్ రెడ్డి గారు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన శాసన మండలి సభ్యులు నారాయణరెడ్డి గారు, మన మన్నించాలి శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, శాసన మండలి సభ్యులు అన్న కరణ్య ప్రభాకర్ గారు, గౌరవ హైదరాబాద్ ప్రథమ పౌరులు సోదరులు బొంతు రామ్మోహన్ గారు, మన శాసనసభ్యులు మన్నించాలి దానం నాగేందర్ గారు, వేదిక పైన ఆసీనులైన జిల్లా పరిషత్ చైర్మన్లు గౌరవనీయులు వైరా శాసనసభ్యులు రాములు నాయక్ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవ కార్పొరేషన్ల అధ్యక్షులు, గౌరవ పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యదర్శులు, అదే రకంగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన నాడు 18 ఏళ్ల కిందట ఒక్కడుగా తన ప్రస్థానాన్ని ప్రయాణాన్ని ప్రారంభించవచ్చుగాక, కానీ తనను నమ్మి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని విశ్వసించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పూర్తి స్థాయిలో విశ్వసించి ఆయన వెంట ఈరోజు నడుస్తున్న లక్షలాది మంది గులాబీ సైనికులందరికీ కూడా, రాష్ట్రంలోని నలుమూలల, రాష్ట్రంలోని గ్రామ గ్రామాన, పల్లె పల్లెన, ప్రతి పట్టణంలో ఉండే గులాబీ సైనికులందరికీ కూడా ముందుగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ 18 ఏళ్ల ప్రస్థానం గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి గతంలోకి తొంగి చూడవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. 1947 భారతదేశానికి స్వాతంత్రం వస్తే, 48లో మన హైదరాబాద్ రాష్ట్రం ఆనాడు భారతదేశంలో విలీనమైన విషయం మనందరికీ కూడా తెలిసిందే. 1948 సెప్టెంబర్ 17 నుంచి మరి ఈరోజు వరకు 72-71 సంవత్సరాలు అనుకుంటే, ఈ 71 సంవత్సరాల్లో ఒక మాట చాలా గర్వంగా తెలంగాణ బిడ్డగా చెప్పుకోవచ్చు, ఈ 71 సంవత్సరాల్లో ఒక ప్రధాన రాజకీయ పక్షంగా అవతరించడమే కాదు, అవతరించి 18 ఏళ్ల పాటు నిలదొక్కుని ఎంచుకున్న ఒక లక్ష్యాన్ని సాధించిన ఆ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి అవ్వడమే కాదు, ప్రజల చేత ఎన్నుకోబడి రెండవసారి అఖండమైన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు మన ఈ దేశం మొత్తంలో కేసీఆర్ గారు మాత్రమే చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసినా కేవలం ఒక్క నాయకుడు మాత్రమే ఒక పార్టీ పెట్టి తనంతట తానుగా ముందుకు వచ్చి ఆనాడు 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే బావుట ఎగురవేసి వారు పార్టీని స్థాపించారు, తెలుగుదేశం అనే పార్టీని స్థాపించిన ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఇప్పటిదాకా కూడా పక్క రాష్ట్రంలో ఇంకా నిలదొక్కునే ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి వస్తే ఎన్నో పార్టీలు ఈ 52-53 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టినాయి, ఎంతోమంది రాజకీయ పార్టీలు పెట్టినారు, చాలామంది మహామహులు పార్టీలు పెట్టారు, కానీ నిలదొక్కున్నాయి కేవలం 2 పార్టీలు, 2 నాయకులు. తెలుగువారి ఆత్మగౌరవ బావుట ఎగురవేసిన ఎన్టీ రామారావు గారు ఒకరైతే, మరొకరు మన నాయకుడు మన అధ్యక్షుడు కేసీఆర్ గారు అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రోజు. కానీ ఎన్టీ రామారావు గారికి కలిసి వచ్చిన ఎన్నో అంశాలు ఉన్నాయి, మీరు ఒకసారి గమనిస్తే విశ్లేషిస్తే, 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది, ఆయన ఒక బహుళ ప్రాచుర్యం పొందిన సినిమా నటుడు, ఆయనకు ఆనాడు అండగా నిలబడ్డ మీడియా సంస్థలు ఉన్నాయి, అండగా నిలబడ్డ చాలామంది ఉన్నారు. కానీ కేసీఆర్ గారు పార్టీ పెట్టిన నేపథ్యాన్ని ఒకసారి మీరు గమనిస్తే 2001లో ఆనాడు కేసీఆర్ గారికి కేవలం 47 ఏళ్ళు ఆయన వయస్సు,
అప్పటికే మంత్రిగా పనిచేస్తున్నారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నారు. దాదాపు అప్పటికే 17 ఏళ్ళు శాసనసభ్యుడిగా కూడా వారికి అనుభవం కూడా ఉంది. 85 నుంచి 2001 వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం, అంతకంటే ముందు మరి రాజకీయాల్లో పనిచేసిన అనుభవం. 47 ఏళ్ళ వయసు అంటే రాజకీయ నాయకుడికి అప్పుడప్పుడే కెరియర్ టేకాఫ్ అవుతున్నట్టుగా లెక్క, ఎందుకంటే అప్పటి నుంచే మీ పీక్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచే అనుభవం వచ్చింది, పదవులు వస్తాయి వెతుక్కుంటూ అనే ఒక పరిస్థితి ఉంటుంది. ఆనాడు ఒకసారి తెలంగాణలో నెలకొనున్న పరిస్థితిని ఒకసారి మనం విశ్లేషిస్తే, 2001లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, భారతదేశానికి వాజ్పేయి గారు ప్రధానమంత్రి, తెలుగుదేశం పార్టీ ఒక హైట్లో ఉంది ఆనాడు. కేవలం రాష్ట్రంలో అధికారమే కాదు, కేంద్రంలో భాగస్వామ్యం కూడా ఉండి అటు కేంద్రాన్ని శాసించే ఒక పరిస్థితిలో ఆనాడు ఆ పార్టీ ఉంది. మరొకవైపు 100 ఏళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు, భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదే రకంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ మరొకవైపు, 3 ఉద్దండులైన పార్టీలు. ఇంకోవైపు తెలంగాణ ప్రజల్నే గమనించినట్టయితే, వారి మానసిక పరిస్థితినే విశ్లేషించినట్టయితే, 71లో ఆనాడు తెలంగాణ ప్రజాసమితి పేరు మీద 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత, ఆనాడు ఇందిరాగాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించక ఆ 11 మంది కూడా అనివార్యంగా కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయిన పరిస్థితి. అంటే 71లో పడిపోయిన కిందపడ్డ ఉద్యమం, మధ్యలో ఎంతోమంది పార్టీలు పెట్టినారు, పేర్లు వద్దు కానీ పార్టీలు పెట్టారు తెలంగాణ ఉద్యమం పేరిట, కానీ నిలదొక్కుకోలేదు. ప్రజల్లో ఒక అపనమ్మకం, రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అనే నినాదాన్ని కేవలం రాజకీయంగానే వాడుకుంటారు, తప్ప నిలదొక్కుకోరు, నిలవనివ్వరు, నిలబడనివ్వరు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకే వాడుకుంటారనే ఒక అవిశ్వాసాల నేపథ్యం ఆనాడు ప్రజల్లో ఉన్న పరిస్థితి, అనుమానాలు ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కేసీఆర్ గారు 47 ఏళ్ల వయసులో, ఆయన ఒక సినిమా నటుడు కాదు, పోనీ రాష్ట్రమంతా విస్తృతంగా అప్పటికే పేరున్న నాయకుడు కాదు, పోనీ సామాజిక నేపథ్యం ఉన్న నాయకుడు కాదు, ఆయన సామాజిక వర్గం ఏదో మొత్తం రాష్ట్రమంతా పాతుకుపోయిన సామాజిక వర్గము కాదు, పోనీ పారిశ్రామిక వేతనం లేకపోతే కోట్ల రూపాయలతో ఆ మూటలతోనో రాజకీయాల్లోకి వచ్చినవాడు కాదు, అట్లాంటి పరిస్థితుల్లో ఒక పార్టీని స్థాపించడం అంటే ప్రజల్లో ఎన్నో అనుమానాలున్న నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక దుస్సాహసం. కానీ కేసీఆర్ గారు ఆనాడు 2001 ఏప్రిల్ 27 నాడు జల దృశ్యంలో ఆయన ఆనాడు చెప్పిన ఉపన్యాసం, ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు ఉన్నారు ఆనాడు ఆయన ఆవిర్భావంలో ఆయనతో కలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా వినే ఉంటారు, నేను కూడా చాలాసార్లు యూట్యూబ్లో ఇంకా ఇతర మాధ్యమాల్లో కూడా చూస్తూ ఉంటాను. ఆనాడు ఆయన 2 మాటలు చెప్పారు, 1, తెలంగాణ పౌర సమాజంలో తెలంగాణ రాజకీయ నాయకత్వం పట్ల అనుమానాలు ఉన్నాయి నాకు తెలుసు, ఈ నాయకులందరూ కూడా తమ స్వార్థం కోసం నినాదాన్ని వాడుకుంటారు, వదిలేస్తారు, పదవులు రాగానే పారిపోతారు అనే ఒక అపప్రద ఉన్నది నాకు తెలుసు, కానీ త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుంది, అందుకోసమే నేను నా 3 పదవులకు రాజీనామా చేస్తున్నానని ఆయన ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అక్కడనే రాజీనామా ఇచ్చి జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు ఆనాడు పురుడుపోయడం జరిగింది. తర్వాత ఇంకొక మాట కూడా ఆయన గొప్ప మాట చెప్పినారు, ప్రజల్లో ఒక అనుమానం ఉంది, ఈ నాయకులు ఎప్పుడు నినాదాన్ని వాడుకుంటారు రాజకీయంగా అని అనుమానం ఉంది, నేను ఈరోజు మీకు మాట ఇస్తా ఉన్నా, నేను పొరపాటున కూడా ఎత్తిన జెండా దించితే, తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెడితే, పక్కదారి పడితే, నన్ను రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అని చెప్పి ఆనాడు ఒక విశ్వాసాన్ని ప్రజల్లో నింపిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది నేను చెప్పేది, ఈరోజు చెప్పడం ఈ మాట చాలా ఈజీ, ఈరోజు అన్నీ బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు, రాష్ట్రం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సీట్లు గెలుస్తాం అన్ని సీట్లు గెలుస్తామని చెప్పడం చాలా సులువు, కానీ ఆనాడు ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో, ఆనాడు ఉన్న నేపథ్యంలో, ఆనాడు ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఈ మాట చెప్పాలంటే చాలా సాహసం కావాలి. 2001 నుంచి 2004 వరకు జిల్లా పరిషత్ ఎన్నికలు ఎదుర్కొన్నా,
పంచాయతీ ఎన్నికలు ఎదుర్కొన్నా, ఏ ఎన్నికలు ఎదుర్కొన్నా మొక్కవోని ధైర్యంతో రాష్ట్రం నలుమూలలా తిరిగి ఎక్కడికక్కడ, అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక మాట ఎప్పుడు చెప్తా ఉండారు తను జీవించినంతకాలం, తెలంగాణ ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉన్నాయని చెప్పేది. ఒకటి సెన్సిటైజేషన్ అంటే భావజాల వ్యాప్తి, రెండవది యాజిటేషన్ అంటే ఆందోళన పదం, మూడవది డెమోక్రటైజేషన్ అంటే ఎన్నికలను ఒక అస్త్రంగా వాడుకొని ప్రతి ఎన్నిక ద్వారా తెలంగాణలో ఉండే ప్రజలను ఒక శక్తిగా మలిచి ఆ శక్తిని తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా మలుచుకొని ఉద్యమాన్ని మరింత ఉర్రూతలూగించాలనే ఒక మాట. ఈ మూడు పార్శ్వాలను కూడా సెన్సిటైజేషన్ యాజిటేషన్ డెమోక్రటైజేషన్ ఈ మూడు పార్శ్వాలను కూడా బహుశా నాకు తెలిసినంతవరకు కేసీఆర్ గారు వినియోగించుకున్నంత సమర్థవంతంగా స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో ఎవరూ వినియోగించలేదు అంటే ఇది అతిశయోక్తి కాదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దానికి గొప్ప ఉదాహరణ మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఒక మాట అన్నారు. మేమందరం కూడా వారిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు వారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు అందరం కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర పోయినాం. అప్పుడు కేసీఆర్ గారికి వారు ఆశీర్వదించి ఒక మాట చెప్పారు, చంద్రశేఖర్ గారు చాలా తక్కువ మందికి జీవితంలో ఇంత ఇష్టం ఉంటుంది, రాష్ట్ర ఏర్పాటు అనే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని రాష్ట్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఒక పార్టీని స్థాపించి మీరు 13 ఏళ్లలోనే ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు, చేరుకోవడమే కాదు ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మీకు ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా ఉండమని అవకాశం కూడా ఇచ్చారు. ఇంత గొప్ప అదృష్టం చరిత్రలో నేను చాలా తక్కువ మందిలో చూసినాను, మీరు గొప్ప అదృష్టవంతులు, కారణ జన్ములు అని చెప్పి ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు స్వయంగా ఆశీర్వదించి వారు ఆనాడు ముందుకు బొమ్మని చెప్పి దీవించడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే 1, 2 కాదు 2001 నుంచి 2019 వరకు ఈ 18 ఏళ్లలో ఎన్నో ఎత్తులున్నాయి, ఎన్నో పల్లాలున్నాయి, ఎన్నో విజయాలున్నాయి, ఎన్నో ఎదురుదెబ్బలు కూడా ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు ఎదురుదెబ్బ తగిలినప్పుడు కృంగిపోలేదు, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు. ఎప్పుడైనా కూడా ఒక స్థితప్రజ్ఞుడు మాదిరిగా అన్నిటినీ కూడా ధీరోదాత్తంగా స్వీకరించి ఎన్నికల్లో విజయాలు వచ్చినప్పుడు గర్వపడలేదు, అహంకారంతో మిడిసిపడలేదు, అపజయాలు వచ్చినప్పుడు కృంగిపోయి ఇంట్లో పడుకోలేదు. ఎప్పుడు కూడా ప్రజలిచ్చిన తీర్పును ఒక అవకాశంగా తీసుకొని ఎప్పటికప్పుడు ఆ విజయం నుంచైతే పాఠాలు నేర్చుకొని, ఓటమి నుంచి అయితే గుణపాఠాలు నేర్చుకొని, కోర్స్ కరెక్షన్ చేసుకొని ముందుకు పోయి అల్టిమేట్గా 2014లో మరి అద్భుతమైన ఒక ఒత్తిడిని కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయం నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. నేను మీ అందరితో కూడా విన్నవించేది ఒకటే, ఈ 18 ఏళ్ల కాలంలో మనం ఎంతో శక్తిని ప్రొడ్యూస్ చేసుకున్నాం. 2001లో ఆయన జలదృశ్యంలో పార్టీని స్థాపించిన నాడు ఆయన వెంట నడిచిన నా సైనికులు బహుశా కొన్ని వేలల్లో ఉండవచ్చు, కానీ ఈరోజు లక్షల్లో, దాదాపుగా మరి 70-80 లక్షల మంది పార్టీ కార్యకర్తల సభ్యత్వంతోనే ఒక అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ ఒక పార్టీగా ఈరోజు అద్భుతంగా ఎదిగింది. ఆనాడు 2001లో ఒక ఉద్యమ సంస్థ, ఉద్యమ పార్టీ, కానీ 2014లో ఉద్యమ లక్ష్యం సిద్ధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే కాదు, తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా అద్భుతమైన శక్తిగా ఈరోజు టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో రూపాంతరం చెందింది. కానీ ఇంకా చేయవలసిన పని చాలా మిగిలి ఉందనే మాట ఈ సందర్భంగా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం 2వసారి అధికారంలోకి వచ్చాం, ప్రజల దీవెన మనందరికీ కూడా మెండుగా ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు 50% ఓట్లు ఇచ్చి 75% సీట్లు ఇచ్చి ప్రజలు భుజం తట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మెచ్చుకొని మీ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి ముందుకు బొమ్మను ఆశీర్వదించడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది మే 23 నాడు వచ్చే ఫలితాల్లో కూడా 16 లోక్సభ స్థానాలను ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ గెలుస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. అదే మాదిరిగా ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, అదే రకంగా మండల పరిషత్ ఎన్నికలు కానీ సింహభాగం మనకే వస్తాయనే విశ్వాసం, ప్రజలు మననే ఆశీర్వదిస్తారనే విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు
గల్లీ నుంచి ఢిల్లీ దాకా గులాబీ జెండానే ఎగురుతా ఉన్న పరిస్థితి గుండె గుండెలో తెలంగాణలో, పేదవారి గుండెల్లో, రైతుల గుండెల్లో, మహిళల గుండెల్లో, కార్మికుల గుండెల్లో కేసీఆర్ గారు ఈరోజు గూడు కట్టుకునున్న పరిస్థితి. ఇట్లాంటి నాయకుడు మాకు లేరేమని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ప్రజలు బాధపడే పరిస్థితి అన్నమాట కూడా వాస్తవం. అందుకే మన మీద బాధ్యత మరింత పెరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక మాట బలంగా నమ్ముతూ ఉన్నారు, మన తెలంగాణ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా దినదిన ప్రవర్ధమానం కావాలి అంటే, ఈ అభివృద్ధి సంక్షేమము ఆగకూడదు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రానికి ఒక శ్రీరామ రక్ష అని, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, ఏ ఎండకా గొడుగుబట్టే పార్టీలు కాదు, మా కోసం అవసరమైతే పేగులు దిగేదాకా కొట్లాడే సత్తా ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అనే ఒక బలమైన అభిప్రాయం ఈరోజు ప్రజల్లో ఉన్నది. ఆ విశ్వాసాన్ని సడలకుండా, ఆ విశ్వాసాన్ని వమ్ముగానీయకుండా, ప్రజలు మన మీద పెట్టుకున్న ఆకాంక్షల్ని వమ్ముగానీయకుండా బాధ్యతతో మరి పూర్తి స్థాయి అవగాహనతో పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఎవరూ లేనంత బలంగా ఉంది, కానీ దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. బహుళ నాయకత్వం ప్రతి నియోజకవర్గంలో మరి రచ్చకెక్కే పరిస్థితి ఉండడం, మనలో మనకుండే అభిప్రాయాలు కానీ భిన్నాభిప్రాయాలు కానీ ఇవన్నీ కూడా రచ్చకెక్కే పరిస్థితి ఉండడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ చాలా సంయమనంతో, చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఏమైనా మాట్లాడుకున్నా 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి, కానీ పొరపాటున కూడా ప్రజల ముందు ఏ ప్రజలైతే ఈరోజు మన మీద ఇంత విశ్వాసాన్ని పెట్టుకుని ఉన్నారో, ఏ ప్రజలైతే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని నెత్తిన పెట్టుకొని 2వ సారి ముఖ్యమంత్రిగా అఖండమైన మెజారిటీని ఇచ్చి ఆశీర్వదించారో, వారి నమ్మకాన్ని వమ్ముగానీయకుండా పనిచేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజానికి ఈరోజు వారు కూడా ఒక అద్భుతమైన వేడుకలో ఉండాలి నిజానికి మనం ఈరోజు, ఎందుకంటే 2వ సారి అధికారం వచ్చిన తర్వాత, అది కూడా ఇంత గొప్ప మెజారిటీతో 2వ సారి ప్రజలు దీవించిన తర్వాత జరుగుతున్న ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా ఆడంబరంగా జరగాలి నిజానికి. కానీ దురదృష్టం ఏమంటే ఒకవైపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం, ఇంకోవైపు పంచాయతీ ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు మరి రాష్ట్ర వ్యాప్తంగా నిమగ్నమై ఉండడం, దానివల్ల ముఖ్యమంత్రి గారి మన పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం మేరకు చాలా నిరాడంబరంగా ఎక్కడికక్కడ పతాకావిష్కరణ చేయండి, జెండావందనం చేయండి, పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలందరికీ కూడా సలాం చేయండి, వారందరికీ ధన్యవాదాలు చెప్పండి ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్పారో దానికి అనుగుణంగానే ఈరోజు చాలా నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకుంటా ఉన్నాం. కానీ తప్పకుండా మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, మండల పరిషత్ ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత అవసరమైతే మన పార్టీ అధ్యక్షుల వారి అనుమతితో ఘనంగా వార్షికోత్సవాన్ని చేసుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 33 జిల్లాలైంది ఈరోజు తెలంగాణ. ఈ 33 జిల్లాల్లో కూడా మనం సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. 33 జిల్లాల్లో జిల్లా కార్యాలయాల మీద మరి మనం మంచి పటిష్టమైన జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సింది, నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మరి ప్రతి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మళ్ళీ తిరిగి సభ్యత్వ నమోదు ద్వారా పటిష్టం చేసుకోవడం, బూత్ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ దాకా మళ్ళీ పూర్తి స్థాయిగా, ఎందుకంటే ఎంతోమంది లక్షల సంఖ్యలో ఈరోజు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా నాయకులు కార్యకర్తలు ప్రతిరోజు పార్టీలో చేరుతూనే ఉన్నారు.